Jayan TV. ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా విజృంభిస్తున్న సమయంలో భారతదేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రభుత్వాలు ఎత్తివేసినప్పటికీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రజలను కాపాడుకోవడానికి ప్రజల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు కావచ్చు ప్రజలమే మాంతల మీమే ప్రభుత్వాలు పట్టించుకోకున్నా మాంతల మీమే మమ్మల్ని కాపాడుకుంటామన్న ఉద్దేశంతోని స్వచ్ఛందంగా లాక్డౌన్లు విధించుకుంటున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తున్న తరుణంలో జనగామ జిల్లా హైదరాబాద్ తర్వాత జనగామ జిల్లాలోనే అధికంగా కరోనా విజృంభిస్తుంది ఈ తరుణంలో ముఖ్యంగా స్లమ్ ఏరియా అయిన ధర్మకంచలో ఉన్న మూడు వార్డులు ఈ రోజు ఇక్కడ మూడు వార్డులకు సంబంధించిన పెద్ద మనుషులు అందరూ కలిసి ఇక్కడ లాక్డౌన్ ను విధించుకోవాలని నిర్ణయించుకున్నారు వారు ఏ ఉద్దేశంతో నిర్ణయించుకున్నారు మరి ఒక వారు ఏ విధంగా కట్టుబాట్లు పెట్టుకున్నారు ఇక్కడ ఈ రోజు ఈ లాక్డౌన్ సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు ఆ కమిటీ సభ్యులను అడిగి ఈ లాక్డౌన్ ను విధి విధానాలు తెలుసుకుందాం ఈరోజు ఏదైతే కరోనా హైదరాబాద్ తర్వాత జనగామకు సుదీర దూరంగా ఉందని చెప్పేసి అనుకునేటువంటి తన్నంలో జనగామలో మరి అనుకోని పద్ధతిలో కరోనా రోగుల సంఖ్య దినదినము పెరిగిపోతూ మరి ఒక్క ఐదు రోజుల వ్యవధిలోనే 60 నుంచి 100 మందికి 100 కేసులు అయ్యే పరిస్థితి జనగామలో ఏర్పడ్డది అంటే మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ కూడా ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యాల పట్ల కరోనా పట్ల సరైనటువంటి పద్ధతిలో స్పందించకపోవడమే దీనికి నిదర్శనం దానిలో భాగంగానే కనీసం మా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి డిమండేశ్వర్ గారు కనీసం ప్రజల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షణ కానీ అక్కడ ఎక్కడైతే కరోనా విజృంభిస్తున్నటువంటి ప్రాంతాలలో వాళ్ళు పర్యటన కానీ చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు మరి మేము చూస్తున్నట్టయితే జనగామలో గత రెండు రోజులుగా 6-7 నుంచి స్టార్ట్ అయిపోయినటువంటి రోగుల సంఖ్య ఇప్పుడు 40 నుంచి 50-60 దాకా చేరుకున్నట్టు ప్రాథమికంగా అధికారికంగా తెలిసినటువంటి సమాచారం మేము చూసాం ఇది ప్రభుత్వం మీద ఆధారపడితేనో ఏ ప్రభుత్వం సహాయం చేస్తేనో ఎవరో వచ్చి మమ్మల్ని రక్షిస్తారనే నమ్మకం మాకు పోయి మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలే మాకు ప్రాధాన్యత కల్పించుకొని మాకు మేముగా రాజకీయాలకు సంఘాలకు కులాలకు మతాలకు అతీతంగా మేము ఒక సంఘంగా ఏర్పడి మా మూడు వార్డులకు సంబంధించినటువంటి మూడు సరిహద్దులను మేము స్తంభింపజేసుకొని అక్కడ సరిహద్దుల్లో మేము కర్రలతో దాన్ని మొత్తం కూడా బంధించేసి మా ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ప్రజలను చైతన్యం చేస్తూ ఈ ప్రాంత ప్రజలను ఏ రకంగా కాపాడుకోవాలి మాకు మేముగా ఏ రకంగా రక్షణ కల్పించుకోవాలి మాకు మేముగా ఏం చేస్తే మా ప్రాణాలు దక్కుతాయి మేము ప్రభుత్వం మీద ఆధారపడితే మా ప్రాణాలు దక్కలేదనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఎవరికి కూడా కరోనా రోగం వచ్చినట్టు కానీ అలాంటి లక్షణాలు కానీ అలాంటి పరిస్థితుల్లో ఏ కుటుంబం ఉన్నప్పటికీ కూడా ఈ కమిటీ దగ్గర ఉండి వాళ్ళ పర్యవేక్షణ వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ కుటుంబ ఆర్థిక పోషణ వాళ్ళకు ఉన్నటువంటి అన్ని సదుపాయాలు కల్పించడం కోసము ఈ కమిటీ పనిచేస్తుంది వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వడము సరిపడి వాళ్లకు తద్వారా ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగానికి కూడా మేము దృష్టికి తీసుకుపోయే విధంగా ఒక ప్రయత్నం సాగించే విధంగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం భవిష్యత్తులో మా ప్రాంతానికి ఈ కరోనా రోగాన్ని రాకుండా తరిమి కొట్టడం కోసం అందరం కూడా ఏకస్త్రమే ఒక నిర్ణయం చేసినాం ఇదే విధంగా మరి మేము జనగామలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల మిత్రులకు సేవలాశులకు మా ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎవరికి వారుగా మీ మీ ప్రాంతాలలో మీరు కరోనాను గనుక కట్టడి చేసినట్లయితే మా ప్రాంతం నుంచి మీ ప్రాంతానికి మీ ప్రాంతం నుంచి మా ప్రాంతానికి ఇది ప్రబలే పరిస్థితి ఉండదు కాబట్టి మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరికి వారుగా చైతన్యవంతమై ఎక్కడక్కడ మీరు ఒక కమిటీలు ఏర్పాటు చేసుకొని మీ ప్రాంతాలను మన ప్రాంతాన్ని మన ఊరును కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం జనగామను ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇక్కడ అఫీషియల్గా డిక్లేర్ అయిన వాటికంటే ఎక్కువగా దాదాపు 6-700 కేసులు ఉన్నాయని చెప్పేసి దిగా వర్గాలు తెలియజేసిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వైద్య బృందాలను పంపించి కోరిన వారందరినీ పరీక్ష చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముఖ్యంగా జిల్లా వైద్యాధికారి డిఎండెచ్ఓ గారు నిర్లక్ష్య వైఖరితోని మాత్రమే ఈ రోజున ఇది ప్రబలింది అతను కానీ అతని మెడికల్ టీంలు కానీ ప్రజల దగ్గరకు వచ్చి జాగ్రత్తల విషయంలో కానీ వచ్చిన వారికి ధైర్యం చెప్పిన విషయంలో కానీ మొత్తంగా కూడా వైద్యాధికారుల బృందం ఫెయిల్ అయింది కాబట్టి మాకు కరోనా టెస్టులు చేయండి అని కోరిన వారందరికీ కూడా టెస్టులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా జనగామ ప్రాంతానికి మా ప్రాంతానికి ఎవరు రావొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా పోలీస్ వారికి విజ్ఞప్తి ఏందంటే విచ్చలవిడిగా తాగి రోడ్లపైన తిరుగుతున్నటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మే సందర్భంగా కోరుతూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేమందరం కూడా సమైక్యంగా ఇక్కడ కూర్చొని మాకు మేముగా 13 16 30 వార్డులలో లాక్ డౌన్ ఈ రోజు నుంచి మేము ప్రకటించుకుంటున్నాం. ప్రజలను ప్రభుత్వ అధికారులను కలెక్టర్ను తప్పుతో పట్టిస్తూ పరీక్షలు చేయకుండా విధుల పట్ల నిర్లక్ష్య వైఖరితో నుండి జనగామ జిల్లాలో కరోనా విజృంభించడానికి ప్రధాన కారణమైన జనగామ డిఎండిహెచ్ఓ మహేందర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అతను విధుల పట్ల నిర్లక్ష్య వైఖరి ఉంది, అందరిని కూడా తప్పుతో పట్టిస్తుండు. మేము ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళతో మాకు సంబంధాలు ఉన్నాయి, మాకు అనుమానం ఉన్నాయని చెప్పి కోరిన వాళ్ళందరికీ కూడా టెస్టులు నిర్వహించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేషన్ షాపుల ద్వారా యువ పద్ధతి పాటించాలి. ప్రజలు రైస్కి వచ్చినప్పుడు ఒకరికొకరు దూర దూరంగా ఉండి మాకు సహకరించాలి, మేము మీకు సహకరిస్తాము. శానిటైజర్లు మా షాపుల దగ్గర కొంచెం మాకు ఎవరన్నా సివిల్ సప్లై నుంచి వెళ్ళినా దాతలైనా ఎవరైనా వార్డు నుంచి వెళ్ళినా మాకు శానిటైజర్లు మాస్కులు ఇవ్వాలి. వికలాంగుల దివ్యాంగులైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఆదుకోవాలి. దివ్యాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కరోనా టైంలో. పేద దివ్యాంగులు ఉన్నారు, దయచేసి ఎవరన్నా వారిని ఆదుకోండి. రేషన్ షాపుల ద్వారా మాత్రం క్యూ పద్ధతిలో ఒకటి పాటించాలి, మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము, మాకు కూడా కొంచెం అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మేము 3 వార్డులకు సంబంధించిన ప్రజలందరం కలిసి సెల్ఫ్ లాక్డౌన్గా ప్రకటించుకున్నాము. మేము ఎక్కడికి వెళ్ళలేదు, వేరే వాళ్ళని ఇక్కడికి ఎవరిని రానిచ్చేది లేదు అన్నట్టుగా అనుకొని సెల్ఫ్గా లాక్డౌన్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి ఒక కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. ఇలాంటి కరోనా లక్షణాలతో ఎవరైనా బాధపడినా వాళ్లకు ఈ కమిటీ దగ్గర ఉండి వాళ్ళను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొందరు మద్యము సేవించి బండ్ల మీద అటు ఇటు తిరుగుతున్నారు, కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా ఇక్కడ పెట్రోలింగ్ చేయగలరని మా యొక్క విజ్ఞప్తి. ఈ సమావేశానికి సమావేశం నిర్వహించుకోవడానికి కారణం ఏంటంటే దేశంలో తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేయడం వలన కరోనా కేసులు పెరుగుతున్నాయని మేము ఆశిస్తున్నాం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే కరోనా టెస్టులు చేయాల్సిందిగా, ఎక్కడెక్కడైతే అనుమానితులు ఎక్కడెక్కడైతే కరోనా బారిన పడ్డవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయాలి. ఆ కరోనా టెస్టులు చేసి వాళ్ళని ఆదుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు వెంటనే స్పందించి బాధితులకు ఆశ్రయాలు కల్పిస్తూ ఆ వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుకుంటూ ఈరోజు జనగామలో ధర్మకంచలోని 3 వార్డులలో స్వచ్ఛందంగా అంటే కరోనా వైరస్ నిర్మూలించే విధానంలో మేము సెల్ఫ్గా స్వతహాగా గృహ నిర్బంధం లాగా ఎవరికి వారే తమకు తాముగా వైరస్ని నివారించే దృష్టిలో మేము ముందడుగు వేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉంటామని పోలీసు వారి శాఖ పోలీసు వాళ్ళ సహకారాన్ని మాకు అందించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ కరోనా నివారణ విధానంలో సహకరించాలని కోరుకుంటూ సెలవు. ముఖ్యంగా మాకు పార్టీలకు అతీతంగా మా ప్రజలే ముఖ్యమన్న ఆలోచనతోటి మేమే ముఖ్యమన్న ఆలోచనతోటి మేము ఒక సెల్ఫ్ డిసిషన్ తీసుకొని మాకున్న పరిధిలోనే మా వాళ్ళని కాపాడుకోవడానికి ఈ 3 వార్డులు 13, 16, 30 3 వార్డులకు మేము మా వాళ్ళను మాకు కార్మిక సంఘాలు ఎక్కడైతే బాగున్నాయో మాకు ఇక్కడ కార్మికులు అధికంగా కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులను కాపాడుకోవడానికి మా ప్రజలను కాపాడుకోవడానికి అఖిలపక్షంగా కమిటీ వేసుకొని వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని సరే మేము ప్రభుత్వం వైపు నుంచి కూడా సహకారం అందించాలి, ప్రభుత్వ వైపు నుంచి సహకరించాలి. జనగామకు అనేకమైన మనకు ఇంతవరకు ఒక్క కరోనా కేసు అన్నది లేకుండా క్రమంలో ఇప్పటికి 30-35 మంది
पेपर चूस्ते 30-35 मंदी की करोना चोकी बाध तो मूलंत कार्मिक संघाल कार्मिक उठाबी मैं जल्दी अलर्ट प्रजलु अधिकारी सहकारी मैं ऊर्ड मार्ग रक्षा जे एन टीवी प्रक्षा मैं नमस्कार जनगाम पट प्राथमिक 16, 13, 30 वार्ड उ प्रजल कल सेल्फ लॉकडाउन विधि एंकंटे मूड वार्डल जनगाम पट पेद दलित बड़ बलहन वर्ग वार पूर्ति स्थाई कार्मिक रोजूल की पोते मतमे पैस्थ इलांट वार्मा करोना महमारी अटे करोना सोकन तट्कने परस्थित लेकिन एंत पैस्थाई वाला वाले सर ट्रीटमेंट जी बति बति बैठ पड़ा लेर असल की काबटे अंकने मूड वार्ड प्रजल मे का सेल्फ लॉकडाउन अंटे కేవలము ఇక్కడనటువంటి ఈ మూడు వార్డుల్లో ఉన్నటువంటి కిరణా షాపులు గాని మిగతా షాపుల వాళ్ళకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ మార్నింగ్ 6 to 4 o'clock వరకు మాత్రమే షాపులు నడవాలని చెప్పి కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ప్రతి షాపులో కూడా శానిటైజర్ ఉపయోగించాలి ఒక 2 మీటర్ డిస్టెన్స్ కూడా ఉపయోగించాలని చెప్పి కూడా మనం మేము వాళ్ళకు వివరాలు తెలియజేయడం జరిగింది అదే విధంగా 10 సంవత్సరాల పిల్లలు గాని 50 సంవత్సరాల పైబడిన వాళ్ళటువంటి వృద్ధులు గాని ఎవర్ని కూడా షాపులకు అనుమతించొద్దు అని చెప్పి కూడా మేము నిర్ణయించడం జరిగింది ఈ మూడు వార్డులలో మొత్తము ఈ దేశంలోనే మొదటిసారిగా మేము జనగామ పట్టణంలోనే సెల్ఫ్ లాక్డౌన్ విధించుకోవడం జరిగింది ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో స్తంభించిపోతుంటే మనం సేఫ్ జోన్ లో ఉన్నాం అనుకుంటే కొంతమంది చేసిన పొరపాట్ల వలన జనగామలో జేకేఎస్ ఫర్టిలైజర్ లో జరిగిన తప్పిదం వలన జనగామ ప్రాంతం మొత్తం ఈ రోజు తెలంగాణలోనే రెండో స్థానంలో నిలిచింది మా ధర్మగంజ లోని మూడు వార్డుల ప్రజలందరం కలిసి ఈ రోజు స్వచ్ఛందంగా మాకు మేముగా లాక్ డౌన్ విధించుకోవడం జరిగింది ఈ లాక్ డౌన్ లో ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న వారంతా కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు రెక్కాడే గాని డొక్కాడేనే పరిస్థితిలో ఇక్కడ జీవనాలు సాగిస్తున్నారు అలాంటి వాళ్ళమైన మేము కరోనా సోకితే ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుందని అనుకొని మాకు మేముగా సెల్ఫ్ లాక్ డౌన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు కిరణ్ షాప్ వర్తకులు కావచ్చు చిన్న చిన్న వర్తకులు కావచ్చు యువత పెద్దలు అందరూ కలిసి కూర్చొని మార్నింగ్ నుండి కూర్చొని ఒక మంచి ఒక వాతావరణం ఇక్కడ ఏర్పరచుకోవడం జరిగింది ఇలానే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందడికి వచ్చి వాళ్ళు సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకొని ఈ కరోనా నుండి బయటపడాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ప్రాణాలతో చిలగాటమాడుతున్న తరుణంలో ప్రభుత్వాలు చేతులెత్తేయడం మరీ దారుణమైన పరిస్థితి ఇంత ఘోరమైన కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టకుంటే ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వాలు పట్టించుకోకున్నా కమ్యూనిటీ వాళ్ళంతల వాళ్ళే మేము లాక్ డౌన్ విధించుకొని మా ప్రజల ప్రాణాలను మేము కాపాడుకుంటామని ఈ రోజు జనగామ జిల్లాలోనే ప్రథమంగా జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ కాలనీలోని మూడు వార్డుల ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు ప్రభుత్వమే ముందుకొచ్చి మరొకసారి లాక్ డౌన్ పెట్టైనా ఈ కరోనాను తరిమి కొట్టాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు మరి జనగామలో ముఖ్యంగా వాస్తవికంగా కరోనా వచ్చిన ఫిగర్ల కన్నా అంటే సంఖ్య కన్నా తక్కువ సంఖ్య చెప్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఎంతమందికి కరోనా వచ్చింది ఎవరికి కరోనా వచ్చింది అది స్పష్టంగా ప్రకటిస్తే ప్రజలైనా జాగ్రత్త పడి కరోనా మిగతా వారికి రాకుండా జాగ్రత్త పడతారని చెప్పేసి ఇక్కడ ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి జనగామ డిఎంహెచ్ఓ గారు వెంటనే ఎంతమందికి కరోనా వచ్చిందో ఆ లిస్టుని విడుదల చేయాలి విడుదల చేసి ఆయా గ్రామాల్లో అవగాహన కల్పించి కరోనా మరింత మందికి ప్రబలకుండా జాగ్రత్త పడాలని జనగామ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్టీవీ తెలంగాణ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ టు గెట్ ది నోటిఫికేషన్ ఆఫ్ అవర్ వీడియో